ఆదికాండం 49వ అధ్యాయం చివరి భాగాల్లోకి వచ్చేసాం. 28 నుంచి కొంచెం మెమరీ 28 నుంచి ప్రారంభిద్దాం. 49, 28 ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రముల వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెన చెప్పిన వారిని దీవించాను. ఇందులో పక్షపాతం లేకుండా వాళ్ళ లైఫ్ టైం యాకోబు కన్నప్పటి నుంచి ఆ కొడుకులు ఏ విధంగా ప్రవర్తించారో వారి ప్రవర్తన ఫలమును బట్టి ఆయన ఆశీర్వదించినట్టుగా మనకు కనబడుతుంది. చెడ్డవాళ్ళని చెడ్డవాళ్ళుగానే ఆయన దీవించాడు, మంచివాళ్ళ మంచి దీవెనలతో దీవించాడు. మనం అందులో చదువుకున్నాం. అందుకే అవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రముల వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెన చెప్పిన వారిని దీవించాను. ఎవరికేమి నేను ఇవ్వాలనుకున్నానో, ఎవరిని ఏ విధంగా తండ్రి అయిన దేవుని ద్వారా దీవించాలి అనుకున్నానో అదేవిధంగా మిమ్మల్ని దీవించేశాను అన్నాడు. తర్వాత తరువారికి ఆజ్ఞాపించి చూట్లేనను, నేను నా స్వజనుల యుద్ధకు చేర్చబడుచున్నాను. నిజంగా ఇది ఎంత ఉన్నతమైన అదృష్టం అనుకుంటానండి. ఇలాంటిది వృద్ధాప్యం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఇది మరి మంచి జ్ఞాపకాల్లో ఉంటుంది. ఏంటంటే చాలామంది చనిపోతున్నప్పుడు అకస్మాత్ మరణాలు, తెలియని మరణాలు సంభవిస్తూ ఉంటాయి. రోగాలను బట్టి, వారి పరివర్తన బట్టి. యాకోబు గారు 29వ వచనంలో వారికి ఆజ్ఞాపించినట్లు నేను నా స్వజనుల యుద్ధకు చేర్చబడుచున్నాను. నేను చేర్చబడాలి. దేవదూతుల ద్వారా చేర్చబడాలి. అంతే కదా, దేవదూతలు వస్తారు, నన్ను తీసుకుని వెళ్తారు. అబ్రహామును ఇస్సాకులను మన పూర్వీకులను పితరులందరినీ నా వాళ్ళు, నా స్వజనులు, ఆదాము నుండి ఒకే గర్భాన్ని పంచుకుంటూ వచ్చిన వాళ్ళం. పరదేశంలో ఉన్నవాళ్ళు, నాకంటే ముందు వెళ్ళినవారు. నిజంగా పదము ఎంత ఆనందదాయకంగా ఉందంటే, నేను నా స్వజనుల యుద్ధకు చేర్చబడుచున్నాను అని. వాళ్ళ సమాధి కార్యక్రమం భూమి మీద, ఐతీయుడని ఎఫ్రోను భూమి ఎందున్న గుహలో నా తండ్రుల యుద్ధ నన్ను పాతి పెట్టండి, ఆ గుహ కనాను దేశం అందులో మిమ్మల్ని ఎదుట ఉన్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రహాము వారిని పొలమును హిత్తియుడ ఎఫ్రోను యుద్ధ శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అని షారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అని రెబకాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని ఆ పొలమును అందులోనున్న గుహయు హేతుకుమారుల యుద్ధ కొనబడినవనెను. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్లను ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యుద్ధకు చేర్చబడను. నిజంగా అండి, ఈ కాలంలో మరణించేవాళ్ళు స్వర్గానికి వెళతారా లేదా పరదేశికి వెళతారా, నిత్యాగ్ని దండనకు వెళతారా, తెలియని దుస్థితిలో ప్రపంచ మానవాళి ఉండడం దురదృష్టకరం కదండి. దురదృష్టకరం. మరణిస్తే ఎక్కడికి వెళతారో పాపం వాళ్ళకి తెలియక, ఇంకా అమాయకంగా వాళ్ళు బ్రతుకుతున్నారంటే దిక్కులు చూస్తూ లోకంలో జీవితమే జీవితం అనుకొని చివరి జీవితం వరకు, చివరి రోజుల వరకు వాళ్ళు ఎన్నో అనుమానాలతో, ఎన్నో బాధలతో, ఎన్నో వేదనలతో, ఎన్నో రోగాలతో వాళ్ళు కళ్ళు మూస్తారండి భూమి మీద. కానీ అలా కళ్ళు మూసే ప్రతి ఒక్కరూ
నేను నా స్వజన్ల యొద్దకు వెళ్ళిపోతున్నాను. చిన్ననాడే మన వాళ్ళందరినీ ఎక్కడో దగ్గర మన సొంత ఊరిలో ఉడిచిపెట్టి నడి వయస్సు వరకు ఏదో పరాయి దేశంలో పెరిగి పెద్దవాళ్ళమై కాలాన్ని ముగించుకుని నా స్వజన్ల యొద్దకు వెళుతున్నాను అన్నప్పుడు ఆ ప్రయాణంలో అతనికున్న ఆనందం, అతనికున్న ఆలోచన, అతనికున్న ముఖంలో ఆ సంతోషం కట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. నేను నా స్వజన్ల యొద్దకు వెళ్తున్నాను, నా సొంత ఊరికి వెళ్తున్నాను, నా సొంత దేశానికి వెళుతున్నాను. ఈరోజు ఇక్కడ వాడుతూనే మాటలు, కానీ మనం క్రైస్తవులు మన స్వజనులు మన లోకానికి వెళ్తున్నాం. అది ఒక దేశం కాదు, అది ఒక ఆకాశం, అది ఒక ఆకాశం. భూమి మీద మనుషులు దేశం నుండి దేశానికి వెళ్తున్నారు. ఎంత తిరిగినా ఈ చిన్న భూగోళంలోనే తిరుగుతారు. కానీ మనం రెండవ ఆకాశం నుండి మూడవ ఆకాశానికి వెళతాం. ఆ ప్రయాణం అద్భుతం. ఆహ్వానంతో తీసుకొని కొనుక్కోబడటం మనకు ఒక ఆనందదాయకం. నిజంగా ఏలియని యుద్ధరథాలు, అగ్నిరథాలు వచ్చి తీసుకువెళ్తాయి. రోషము గలవాడు, చాలా రోషం గలవాడు దేవుని పక్షాన. దేవుని ఎవరు ఏవని తక్కువగా మాట్లాడినా, తక్కువగా చూచినా, తక్కువగా ఆరాధించినా, పట్టించుకోకపోయినా సహించని వాడు, బహురోషము గలవాడు. రోషం, దేనినైనా రోషంతో ఎదుర్కొన్నవాడు, భయం లేకుండా, రాజు అయినా రాణి అయినా భయపడకుండా ఎదుర్కొన్న గొప్ప మహనీయుడు ఏలియా. యుద్ధరథాలు, యుద్ధరథాలు వచ్చాయి, ఎక్కిపోయాడు దాని మీద. అంతే, ఆకాశానికి ఎగిరిపోతుంది మండుతూ, అలా కనబడుతుంది చూసేవాళ్ళకి. ఎంత గొప్ప ఆహ్వానం, చావును ఏడుస్తున్నారు. మనం ఏడుస్తాం, భయపడతాం, అదంటే భయం, ఎందుకంటే మన వారి నుండి దూరం చేస్తుందని. అది మన వారి నుండి దూరం చేస్తుంది, అది రైట్. కానీ మన స్వజనుల ఎద్దుకు తీసుకువెళుతుంది. మన చావు మన స్వజనుల ఎద్దుకు తీసుకువెళుతుంది, మన లోకానికి తీసుకువెళుతుంది. టెంపరీ రిలీఫ్, అక్కడ కూడా ఆ లోకంలో మనం ఎంతో కాలం ఉండం. మరణించిన దేవుని పిల్లలు భూమి మీద గడిపిన ఈ 60-70-80 ఏళ్ళు కంటే మూడో లోకంలో మనం ఉండే కాలం, అక్కడ ఆత్మల కాలాన్ని బట్టి చిన్న కాలమే అవుతుంది. ఎందుకంటే ఆదాము పుట్టినప్పటి నుంచి, ఏబిలు మరణించిన నాట నుండి అక్కడే ఉన్నాడు. ఇది ఇంతకాలం మనం మానవ కాలానికి మనం జమ చేసుకొని మానవ కాలముతో దీనిని మనం లెక్కలు వేసుకొని ఆలోచిస్తే అమ్మో 1000 సంవత్సరాలు అని అనుకుంటాం. ఇంచుమించు 66,000 పైన పైబడినది సుమారు అని మనం లెక్కలు వేసుకుంటాం. అది పెద్ద ఆత్మల కథ, ఒక పెద్ద కాలం కాదు, అది చాలా చిన్న కాలం. ఆత్మల కది చిన్న కాలం, మానవ ఆకారాలకు అది ఒక పెద్ద కాలం. ఎందుకంటే నిత్యము జీవించాలని ఏదేనలో సృష్టించిన దేవునికి మనము నిరాశ కల్పించాం తప్పు చేసి. అమరులుగా మధ్యాకాశంలోనే స్వర్గాన్ని అనుభవించే వాళ్ళంగా ఉండవలసిన మనం మొత్తం అవ్వ తప్పు చేయటం వల్ల, ఆదామవ్వలు తప్పు చేయటం వల్ల దేవుని ప్రణాళిక అంతా మారిపోయింది. చాలా లీస్ట్, చాలా తక్కువ వయసు ఇచ్చాడు, 1000 ఏళ్ళు.
మనకది చాలా ఎక్కువ వయసు. ఇప్పుడు కానీ మనం ఆలోచిస్తే మనకు చాలా ఎక్కువ 1000 ఏళ్ళే అని. అది దేవునికి చాలా చిన్న కాలం, చాలా చిన్న కాలం అది. ఎందుకంటే దేవుని ఆత్మరూపుడైన దేవుడు ఆత్మకాలాలను ఆలోచిస్తే అనంతకాలములు అవి. ఆత్మకాలాలు అనంతకాలాలు, ఫుల్ స్టాప్ ఉండదు. మానవ కాలం ఫుల్ స్టాప్ ఉంది. ప్రారంభము ముగింపు మానవ కాలానికి ఉంది, ఆత్మల కాలానికి ముగింపు లేదు. ఒక మౌనతమైన కాలం. ఆ కాలంలో 1000 ఏళ్ళు పెద్దవేమీ కాదు, చాలా చిన్నవి. అవి మానవులకి తప్పు చేసిన తర్వాత మానవులకి దేవుడిచ్చిన ఆయుష్కాలం 1000 ఏళ్ళు. కొనిలే 1000 ఏళ్ళు చూద్దామని. 1000 ఏళ్లలో కూడా మనిషి ఇమడలేకపోయాడు, ఉండలేకపోయాడు, ఉంచుకోలేకపోయాడు. 120 ఇంకా చిన్నకాలం, ఇంకా చిన్నకాలం. జలప్రలయం తర్వాత మనిషిని చూస్తే మనిషిలో మార్పు లేదు, చెడిపోవటానికి మార్పులు సంభవిస్తున్నాయి. 60-70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. మరీ చిన్నకాలం. ఈ చిన్నకాలంలోనే, ఈ 70-80-70 సంవత్సరాలలోనే ఈ లోకంతో, మన వాళ్లతో, మన చుట్టూ ఉన్నవారితో మనం పెంచుకున్న అనుబంధాలన్నిటినీ మర్చిపోలేకపోతున్నాం. భార్య, పిల్లలు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, కన్నవారు, వీళ్ళందరితో అనుబంధాలు పెంచుకున్నాం. అలాగ వాళ్ళు తరాన్ని, వాళ్ళ తరం దాటగానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత తరాల వారు ఆ తర్వాత తరాల్లో జీవించి వెళ్ళిపోతున్నారు. ఇలా తరాలలో పుట్టుకొస్తున్న వాళ్ళంతా కూడా అంతరించిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనేది 99.9 ప్రజలకు తెలియదు. నిజమండి, దేవుడు బాధపడేది అదే. ఈరోజు ఈ జీవవాక్యం అని ఉదక స్నానం, దేవుని వాక్యం స్నానం చేసినట్టుగా ఉండాలి. అంటే నిండుగా శరీరం అంతా కడుక్కుని పరిశుభ్రపరచుకునేదిగా వాక్యము చేత. అంత వాక్యాన్ని వినవలసిన మనం చాలా కొంచెం అండి. ఎప్పుడో శనివారం వస్తుంది, శనివారం నేను మరి మధ్య మాట్లాడలేదు 2 గంటల కాలం. మరలా ఆదివారం వస్తుంది 1 గంట, మరలా ఆదివారం సాయంకాలం 3 గంటలు. ఇంతే కదండి మనకుండేవి. ఈ కాలానికి కూడా, ఈ చిన్ని కాలం, ఈ వాక్యాన్ని విని స్నానం చేద్దాం, వాక్యంలో మునిగిపోదాం, వాక్యంలో మనమంతా మునిగిపోదాం. మునిగిపోవడానికి ఈ కాలం, ఈ వాక్యం సరిపోతుందా మీకు? చాలదండి. అందుకే అన్నాడు, ఈ కాలం సరిపోదు మీరు వాక్యం వినడానికి. ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు అనే పదప్రయోగాలు చేశాడు. ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. అపోస్తలుల బోధ, అపోస్తలుల బోధలో ఎదగాలి. మీరు ప్రతిదినం ఎక్కడ కూడుకుంటున్నారు? వారంలో 2 రోజులు, ఆ 2 రోజుల్లో 2 పూటలు కూడా కాదు, కొన్ని గంటలు. శనివారం 6 గంటలు, శనివారం 3 గంటలు, 1 గంటే కదండి మెసేజ్. ఆదివారం ఉదయం 1 గంట, ఆదివారం సాయంకాలం 3 గంటలు. 3, 3, 6, 1, 7 గంటలు. అరదినం కూడా కాదు, అరదినం 12 గంటలు, హాఫ్ డే 12 గంటలు. 12 గంటలు లేదు, 12 గంటల్లో సగం 6 గంటలు.
గంటలు ఆదివారంతో కలుపుకొని 7 గంటలు మీరు వారానికి ఒకసారి ఇస్తున్నారు వారానికి ఒకసారి ప్రతిరోజు అన్ని గంటలు వాక్యము చేత ఉదక స్నానము చేయించుకోవాల్సిన మీరు వాక్యం విని ఎప్పటికప్పుడు మీరు సిద్ధపడి స్థిరపడి లోటుపాట్లన్నీ సవరించుకొని మురుకంతా వదలగొట్టుకొని పాప ప్రక్షాళన జరగాలి వింటే కదండి మార్తాం విననేవాడు ఏ విధంగా మార్తాడు విశ్వసించగలడు నమ్మగలడు ప్రియులారా మనకు చాలా చిన్న కాలం ఇది ఈ చిన్న కాలంలో సరిగా మనం పోషింపబడక వాక్యం వినబడక వాక్యం మనం వినక అర్థం చేసుకొనక వాక్యం చదవటంలో కానీ వాక్యం వినటంలో కానీ ప్రక్షాళన మన బ్రతుకు కాలమంతా వాడాలన్నాడు ప్రతిదినము దేవాలయంలో తప్పగా కూడుకున్నారు వాళ్ళు వాక్యం వినటానికి మళ్ళీ అపోస్తలుల బోధ వినడానికి వేకువనే బయలుదేరి వచ్చేసేవారట ఆనాటి ప్రజలు ప్రారంభ సంఘం ఇక కీర్తనకారుడు అంటున్నాడు కీర్తనకారుడు దుష్టుల ఆలోచన చెప్పున నడువుక పాపుల మార్గమును నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక మనం తిరిగేవన్నీవే కదా దుష్టుల మధ్య తిరుగుతాం పాపుల మధ్య బ్రతుకుతాం హేళన చేసేవారితోనే ఫ్రెండ్షిప్ చేస్తాం దుష్టుల మార్గమున నడువుక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక యెహోవా దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రములు దానిని ధ్యానము ధ్యానము పరిశోధన 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 వినడానికి ఖాళీ వినడానికి స్థలాలు లేని ప్రారంభ కాలంలో త్వరలోనే పాఠశాల తీసుకుని అక్కడ పాఠశాలలో వాక్యం వినటం పౌలు చెప్పే మాటలు వినటానికి జనాలు కూడుకున్నారు ఎక్కడో సముద్ర తీరం ఉన్న ప్రార్థన జరుగుతుందని తెలుసుకొని అక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళారు పౌలు వాళ్ళను ఎవరు వింటున్నారు ఈ తక్కువ 7 గంటల్లో ఎవరు వింటున్నారు 7 గంటల్లో ఎవరైనా వింటున్నారా వినటం లేదు మరి మీకు ఎలా నా లోకాల గురించిన మర్మాలు తెలుస్తాయి ప్రతి మనిషికి ఒక ఏకాగ్రత ఉంటుంది ప్రతి మనిషి ఒక దానిని నమ్ముకుంటాడు దాని మీదే తన దృష్టిని కేంద్రీకరించుకుంటాడు తన మనస్సును నిలుపుతాడు ఒక తండ్రి అంటే తన ప్రేమించిన బిడ్డ మీద ఉంటుంది దేవుడికి ఎవరున్నారు దేవుడు ఎవరి కోసం కన్నీరు కారుస్తున్నాడు దేవుడు ఎవరి కోసం తన కళ్ళార్పకుండా చూస్తున్నాడు దేవుడు ఎవరి కోసం పరితపించిపోతున్నాడు అని మనం ఆలోచిస్తే మన కోసమేన మనందరికీ తెలుసు మీరు విన్న ఇప్పటికి విన్న వాక్యాలన్నిటిని బట్టి అందరూ ప్రకటించిన వాక్యాలన్నిటిని బట్టి మనమంటే ఆయనకు పిచ్చి మనమంటే ఆయనకు ప్రేమ ఎనలేని ప్రేమ ఏమాలోచిస్తున్నావు 7 గంటలు విన్నావు ఈవేళ ఉదయం నుంచి ఇప్పుడు 7 గంట వింటున్నావు విన్నావా నిన్న విన్నావా నిన్న 3 తరగతులు విన్నావా ఈవేళ 4వ తరగతి వింటున్నావా 7 తరగతులు అది శని ఆదివారాలు ఒక అరపూట కూడా కాదు వారంలో ఒక రోజులో అరపూటగా అనుకోకండి మీరు ఇచ్చేది ఒక వారంలో అరపూట అరపూట కూడా ఇవ్వటం లేదు పావు పూట ఇస్తున్నారు అరపూట ఉదయం 6 నుంచి సాయంకాలం 6 గంటల వరకు పగలు అందులో అరపూటలో మీరు ఇచ్చేది 7 గంటలు ఇప్పుడు మనం లెక్క వేసుకున్నాం ఆది శనివారం 3 గంటలు ఆదివారం 4 గంటలు ఈ 7 గంటలు అరపూట కూడా ఇవ్వటం లేదు అందులో సగం ఇస్తున్నాం పోనీ ఈ సగకాలంలో కూడా నువ్వు విన్నది నీ మనసును దుంచుకున్నావా నువ్వు విన్నది నీ జీవితంలో సరిచేసుకుంటున్నావా నువ్వు విన్న తర్వాత నీ బ్రతుకునేమైనా మార్చుకుంటున్నావా లేదంటే మామూలుగా వినేసి ఈ చెవితో విని ఆ చెవిలో విడిచిపెడుతున్నావా ఇవాళ క్లాసు కదండి క్లాసు వినేయాలండి అని వినేస్తున్నావా నామకే వాస్తు
కనుక మీరు జాగ్రత్తగా చూడండి, పితరుల దగ్గరికి వెళ్తాను సజ్జనుల దగ్గరికి వెళ్ళిపోతాను అన్నవాళ్ళు దేవునితో లీనమైన వారు, దేవునిలో ఉన్నవారు, దేవునితో కదిలేవారు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో అంటే వాక్యంలో నడిచినడలా, వెలుగు వాక్యము నీ జీవితానికి దీపము, వెలుగు. వెలుగు అంటే వాక్యము. మరి వెలుగులో నడుస్తున్నావా నువ్వు? చదువుకుంటున్నావా బైబిల్ని? వింటున్నావా మెసేజెస్ని? మార్చుకుంటున్నావా జీవితాన్ని? అలవాటు ప్రకారంగా శని ఆదివారాలు పార్టిసిపేషన్ చేస్తున్నావా? నేను ఉండాలి, నేను వినాలి అని వింటున్నావా? నీకు కావలసినవన్నీ నువ్వు ఏ మాత్రం వెనకంజ వేయకుండా ఇష్టపూర్వకంగా మనసారా చేసుకొని నీ పనులన్నిటిలో నువ్వు ఆనందిస్తున్నావే. నీ కన్న తండ్రి పనుల మీద నువ్వు ఈరోజు ధ్యాస కలిగి ఉన్నావు చెప్పు. నేను ఈ పని చేయాలని ఏ పని ముందు పెట్టుకున్నావు? దేవుని పని ఏం పెట్టుకున్నావు? ఎవరో చెప్పాలా? దేవుని పని నీకు ఎవరైనా చెప్పాలా? చెబితేనే నువ్వు చేస్తావా? నీకు నువ్వుగా దేవుని పని అంటూ దేన్ని ఏర్పరచుకోలేవా? నీకు నువ్వుగా దేవునికి ఏం చేయాలో నువ్వు చేసుకోలేవా? దేవుని మెప్పించలేవా? దేవుణ్ణి అడగలేవా? దేవునికి అక్కరగా ఉన్నవేవో నువ్వు తెలియటం లేదా? ఎవరైనా చెప్పాలా నీకు? ఇన్ని సంవత్సరాల నీ ఆత్మీయ జీవితంలో ఈ సంఘంతో కలిగి ఉన్న అనుబంధాన్ని బట్టి నీకేం పనులు చేయాలని మేము చెప్పాలి, చెప్పండి. దేవుని పనిలో మీరు ఉండాలి. అలా ఉన్నవారన్నమాటే తన యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించడం చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల ఎదుకు చేర్చబడెను. తన స్వజనుల ఎదుకు చేర్చబడెను. భూమి మీద కూడా తన సొంత వారి దగ్గర పాతి పెట్టబన్న యాకోబు తనకంటే ముందు పూర్వీకులు తనకంటే ముందు తమ తండ్రులు చనిపోయారు, తాతలు చనిపోయారు, వాళ్ళ దగ్గరికే నన్ను చేర్చండి. అక్కడ పొలం కొన్నాడు ఆయన అబ్రహాం గారు. ఆ పొలంలో, ఆ గుహలో, ఆ మక్పిరా ప్రాంతంలో నన్ను కూడా సమాధి చేయండి అని కొడుకుల దగ్గర మాట తీసుకున్నాడు. ఎంత బాధ్యత! శస్త్రం ఏంట్రా, ఈడ్చేస్తారులేరా ఎక్కడికో దగ్గరికి అని మాట్లాడుతున్నావు కదా. ఈరోజు చాలా ఈజీగా మాట్లాడుతున్నావు దాన్ని. చస్తే ఏముందిరా, ఈడ్చేస్తారు ఎవరో ఒకరు అంటే జీవితం అంటే నీకు ఏమి అర్థం? అర్థం కాలేదన్నమాట. విడిచిపెడిపోతున్న తన దేహం గురించి ఆలోచన కలిగి ఉన్నాడు, వెళుతున్న తన పూర్వీకుల గురించి సంతోషంతో వెళ్తున్నాడు. ఆ మాటలు చూడండి, 33వ వచనంలో యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించడం చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యుద్ధకు చేర్చబడెను. నాన్న యాకోబు వచ్చేసావా అని ఇస్సాక్ అంటాడు. నాన్న యాకోబు వచ్చేసావా అబ్రహాం అంటాడు. మాకు మీకు 2000 సంవత్సరాల మధ్యకాలం నాయన, వచ్చేసావా యాకోబు, అదే మీ తండ్రులతో మాట్లాడుతున్నాను అంటాడు ఆదాము. నీకు బాగులేనప్పటి నుంచి, నువ్వు కొడుకులకు హితబాధ చేసినప్పటి నుంచి నేను మీ తండ్రులతో మాట్లాడుతున్నాను. మీకు ఎంత గొప్ప ఖ్యాతి అయ్యా దేవుడు తెచ్చిపెట్టాడు మీకు. ఎంత గొప్ప ఖ్యాతి దేవుడు మీకు ఇచ్చాడు కన్న తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును నీ రాక కోసం ఎదురు చూస్తున్నాం మేము. పరలోకానికి వెళ్ళవలసిన పరలోక వాసులు పరదేశంలో వెయిటింగ్లో ఉన్నారు. ఇక్కడ ఈ 3వ ఆకాశంలో వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళు. మేము నీ గురించి మాట్లాడుకుంటున్నాం, నువ్వు వచ్చే కాలం ఆసన్నమైందని, దేవదూతలు నీ కొరకు వెళ్ళాలని, ఈ లోకానికి నిన్ను తోడుకొని రావాలని, నీతో మేము కలిసి మాట్లాడాలని, మన కుటుంబాలు చరిత్రలు మనం ఇక్కడ చెప్పుకోవాలని,
తండ్రి గురించి పడిన విధానం, తండ్రి గురించి పడిన ప్రయాసం, ఎన్ని కష్టాలు అనుభవించాం కొడుక భూమి మీద. నిజంగా ఒక యాకోబు గురించి ఆలోచిస్తే ఎన్ని బాధలు అనుభవించాడు ఈ జ్యేష్ఠత్వం రావడానికి. తండ్రిని నెట్టుకున్నాడు, తల్లిని ఒప్పించాడు, అన్నని దెబ్బతీశాడు, మామ దగ్గరికి వెళ్ళిపోయాడు, మామ దగ్గర సంవత్సరాల తరబడి అక్కడ చేశాడు బానిసరకు. మామ కూతుర్లు చేసుకున్నాడు, భార్యలు తెచ్చుకున్నాడు, ఇక అన్నదాన్ని చంపుతాడని ఆవేదనతో అందరితో బయలుదేరాడు. కొడుకుల వలన ఎంత తలనొప్పి వచ్చింది యాకోబుకి, ఎన్ని బాధలు అనుభవించాడు. చివరిగా యోసేపు వలన ఎన్ని, యోసేపు కొరకు ఎంత బాధ అనుభవించాడు, చనిపోవాలని కూడా అనుకున్నాడు. ఇవన్నీ మాట్లాడుకుంటారు, ఇవన్నీ మాట్లాడతాడు యాకోబు. నువ్వు ఎలా భరించావు తాతయ్య అబ్రహాముతో మాట్లాడితే, నువ్వు ఎలా భరించావు నాన్న ఇస్సాకుతో. అందరికీ సమస్యలే, అబ్రహాము సమస్య లేకుండా లేడు, అల్లరి లేకుండా లేడు, ఇస్సాకు సమస్య లేకుండా లేడు, అల్లరి లేకుండా లేడు. సజరుడు వాళ్ళ సొంత వాళ్ళ వలన ఆగరణ చేసుకోవడం వల్ల ఎన్ని కష్టాలు అనుభవించాడు. ఇష్మాయిల్ సంతానంలో వాడిని వివాహం చేసుకోవటం వల్ల ఇస్సాకు ఒక తండ్రిగా కోడళ్ళ వల్ల ఎంత నరకం అనుభవించాడు భార్యతో కలిసి. ఎన్ని కుటుంబాలు, వాళ్ళ కుటుంబ చరిత్రలు ప్రతిదీ రాయబడలేదు, ఎన్ని కష్టాలు అనుభవించుంటారు వాళ్ళు. ఇంకా యాకోబునైతే నలగగొట్టి నలగగొట్టి సాగుగొట్టినట్టుగా ఉంది. యాకోబు వచ్చావా నాయన, యాకోబు నా శరీరాల దగ్గర నీ శరీరాలు దాచుకున్నావా, 430 ఏళ్ళు ఇస్రాయేలీలు బానిసరకు, 437 సంవత్సరాలు ఈజిప్ట్లో. తర్వాత కదా వీళ్ళు బయలుదేరారు, ఆ కాలం తీరిన తర్వాత కూడా మోషే నాయకత్వంలో బయలుదేరారు. అప్పుడు ఈ శల్యాలను తీసుకుని వెళ్ళి సమాధి చేశారు యాకోబు. అంటే భూమి మీద నీ శరీరాన్ని ఈజిప్ట్లో విడిచిపెట్టకుండా నీ తండ్రుల సమాధుల దగ్గర దాయమన్నావా, నీ సొంత వాళ్ళు ఎక్కడ సమాధి చేయబడ్డారు అక్కడ దాయమన్నావా. ఎంత గొప్ప మనసు అనేది, ఎంత గొప్ప కోరిక అనేది. యెషయాగ్రంథం 14:18 యెషయాగ్రంథం 14:18 జనముల రాజులు భూమి మీద జనముల రాజులు ఘనత వహించిన వారై తమ తమ నగరులు ఎందు నిద్రించుచున్నారు, తమ తమ నగరులు ఎందు సమాధి చేయబడుతున్నారు, చనిపోతున్నారు. చూసారండి, మరి రాజులు ఎక్కడుంటారండి, తమ తమ నగరిలో. మళ్ళా చదువునైనా, జనముల రాజులు అందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరుల యందు నిద్రించుచున్నారు. ఒక తాజ్మహల్ కట్టిన షాజహానే తన భార్య పక్కనే తన సమాధి కార్యక్రమం చేయించుకున్నాడు. తమ తమ నగరుల యందే నిద్రించుచున్నారు, అంటే మరణించి సమాధి చేయబడ్డారని అర్థం నిద్ర. పంతొమ్మిదవచనం, నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మ వలె ఉన్నావు, చూసారా ఎంత ఎంత తేడాగా అయిపోయిందో. ఇది రాజులు తమ నగరులలో సమాధి చేయబడ్డారు, నిద్రపోతున్నారు అక్కడ. ఎంత గౌరవప్రదము, ఎంత గొప్ప పని సమాధి కార్యక్రమం. నీ శల్యాలను ఇక్కడ భద్రపరుస్తున్నారు రాకడ వరకు. నీ సొంత స్థలములో, నీ సొంత స్థలములో అబ్రహాము ఇస్సాకు యాకోబుల సొంత స్థలం అది, ఎవరిదో స్థలం కాదు, ప్రభుత్వం స్థలం కాదు.
ఏమన్నాడు పంతొమ్మిదవ వచనంలో నీవు సమాధి పొందకపోతే పారవేయబడిన కొమ్మ రోడ్డును పడేస్తారు, విరిచేసి అలా విరిచేస్తారు, త్రోవ పక్కన పడేస్తారు. నీవు సమాధి చేయబడక పారవేయబడిన కొమ్మ వలె ఉన్నావు, ఖడ్గము చేత చంపబడిన వారు మీరు, హతులు మీరు, వారి శవములతో కప్పబడిన వాడవు నీవు. గుంపులో తొక్కబడిన పీనుగు తొక్కేస్తున్నాయి శవాలన్నీ నిన్ను. ఇలాంటి దాన్ని చావు, ఎలాంటిది నీ చావు? చావుకెంత ప్రాధాన్యత ఇచ్చాడో చూసారండి. కొడుకులందరినీ కూర్చోబెట్టాడు, తను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. కొడుకులారా, మీ తాతయ్య కొన్నాడు, ఆ కుమారుల దగ్గర కొన్న మక్పెల గుహ మన కుటుంబం అంతటికి అది. నన్ను అక్కడికే తీసుకెళ్ళండి నాయన. మీరు ఈజిప్ట్ దేశంలో ఉండరు, మీరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే ముందు నిజాలు చెప్తున్నాడు. తీసుకుపోమని ఎందుకంటాడు? అదేంటి నాన్న, మేము ఈజిప్ట్లో గోచర దేశం మాకు ఇచ్చేశాడు కదా, మరి మేము ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటామని ఏ ఒక్క కొడుకు కూడా అనలేదు. మీరు వెళ్ళిపోవాలి. దేవుడు వాగ్దానం చేసే పాలుతీర్లు ప్రవహించే దేశానికి వెళ్ళాలి. ఈ వెళ్ళాలనే నిజం యాకోబుకు తెలుసు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవుడు చెప్పిన మాటలు ఇవన్నీ. నువ్వు విరవబడిన కొమ్మ వలె పారవేయబడ్డావా? శవాలతో నీవు, శవాలన్నిటి కింద నిన్ను ఒక శవంగా పీనుగ్గా పడేశారు కింద. 20వ వచనంలో చదివావు నాయన, నీవు నీ దేశమును పాడు చేశావు, నీ ప్రజలను హతమార్చితివి, నీ ప్రజలను హతమార్చావు, నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు, నీవు సమాధిలో నీ ప్రజలతో కూడా నీవు ఉండకుండా చేస్తాను నిన్ను. దుష్టుల సంతానము ఎన్నడను జ్ఞాపకమునకు తేపడదు. మక్పెలా గుహ అనగానే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు కుటుంబీకుల సమాధి కార్యక్రమాలు జరిగాయి అక్కడ. ఇక నీకు శాపం ఇస్తున్నాను, నీకు శాపం ఇస్తున్నాను. 19వ వచనం నుంచి, నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మ వలె ఉన్నావు, ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడు. ఆ గుట్టలో నువ్వు ఒకడివి, ఆ గుట్టలో శవాల గుట్టలో నీవు ఒకడివి. ఈ కరోనా ఈ టైంలో ఎన్ని గుట్టలు, ఎన్ని గుట్టలండి! గుట్టలు గుట్టలు శవాలు. బుల్డోజర్తో భూమిని తవ్వించి పెద్ద అగాధం అంత లోతును తవ్వించారు. జేసీబీలతో పెద్ద పెద్ద లారీ ట్రక్కులు లిఫ్ట్ అలాగా వెనకాదల భాగం లేచిపోయి తిరగేసేస్తుంటుంది మట్టి తిని. అలాంటి వాటి మీద మీ శవాలన్నింటినీ పడేసి కరోనా వెలే తాండవం చేసింది, చేస్తుంది ఇప్పటికీ. నావు శవాలన్నీ తీసుకుపోతుంది, అక్కడ ఎత్తిస్తున్నాడు లోడుని పైకి. వెంటనే శవాలన్నీ జారిపోతున్నాయి లోపలికి. ఆ శవాలలో అడుగునున్నావా నువ్వు పీనుగుగా? ఏమన్నాడు దాని గురించి? త్రొక్కబడిన పీనుగు వలె అయితివి, నీవు నీ దేశాన్ని పాడు చేశావు, నీ ప్రజలను మోసం చేసి చంపేశావు, నీవు సమాధిలో వారితో కూడా ఉండవు. దుష్టుల సంతానము ఎన్నడను జ్ఞాపకార్థము జ్ఞాపకాల్లో ఉండదు.
అబ్రాహాము జ్ఞాపకాల్లో, ఇస్సాకు జ్ఞాపకాల్లో, యాకోబు జ్ఞాపకాల్లో, క్రీస్తు జ్ఞాపకాల్లో, దావీదు జ్ఞాపకాల్లో, పౌలు జ్ఞాపకాల్లో, అపోస్తలుల జ్ఞాపకాల్లో ఈరోజు ఈ వ్యవస్థ క్రిస్టియానిటీ అనేది ఉంది. మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పాత నిబంధనలోని వాళ్ళందరూ వాళ్ళందరి జ్ఞాపకాలు మనకు ఈరోజు ఉన్నాయి. మన మనుషుల జ్ఞాపకాలలో, దేవుని పిల్లల జ్ఞాపకాలలో నుంచి వాడు పోలేదు, చెరిగిపోలేదు. చదువుకుంటున్నాం, వింటున్నాం, గ్రహిస్తున్నాం. స్వజనుల యుద్ధకు వెళ్ళటానికి సిద్ధపడుతున్న దేవుని పిల్లలారా, మృత్యు అన్నది ఏ క్షణాన మనల్ని కబళిస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే నీ దేవునిలోనూ అంతగా దేవునితో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవటం లేదు. ఏ రహస్యమైనా తెలియాలంటే దేవునితో నువ్వు సన్నిహిత సంబంధం పెట్టుకోవాలి. ఏ విషయమైనా నీకు బయలుపరచబడాలంటే 66 పుస్తకాలలో ఉన్న సారం నీ బుర్రకెక్కాలి. అది పరిశోధించినప్పుడే నీకు తెలుస్తుంది. ఆయన పక్షపాతి కాడు. నువ్వు వెళ్ళే రోజు నీకు తెలుస్తుంది. నేను వెళ్ళే రోజు నాకు చెప్పమన్నాను నా తండ్రిని. నేను వస్తాను కదా దేవా, నా వాళ్ళని తీసుకెళ్ళిపోయావు. భూమి మీద నా వయసు వాళ్ళు నా చుట్టూ ఉండి, నా కుటుంబంలో నా చుట్టూ ఉండి మాట్లాడిన వాళ్ళు, వాళ్ళ అడ్వైజెస్, వాళ్ళ డిస్కషన్స్ ఇప్పుడు నాకు లేవు. నేను ఒంటరైపోయాను. వాళ్ళు వెళ్ళి సంవత్సరం సుమారు దగ్గర పడుతుంది. ఇంకా కొన్ని సంవత్సరాలు నేను ఉండవలసి ఉంటుందేమో. అయినా వెళ్ళవలసిన వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా నేను ఇక్కడ ఉండలేను కదా. నా పూర్వీకులు ఉన్నారు, వాళ్ళకంటే వీళ్ళకంటే ముందు నా పూర్వీకులు ఉన్నారు. ఆదాము నుండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వరకు, దావీదు, అపోస్తలుల వరకు, ప్రవక్తల అందరి దగ్గరికి వెళ్ళాలి. నేను నా పూర్వీకుల దగ్గరికి నేను వెళ్ళాలి. అక్కడ వాళ్ళు ఏమవుతున్నారో తెలుసా నాకు? ఏం చెప్పావు తండ్రి నువ్వు? అక్కడ వాళ్ళు ఏమవుతున్నారని, వారు ఇక్కడ నెమ్మది పొందుతున్నారు. ఎంత చక్కని మాట అండి, ఎంత ఓదార్పు మాట, ఎంత దయగలిగిన మాట, ఎంత ఆనందమయమైన మాట. చనిపోతే దేవదూతల ఆహ్వానం వెళుతున్నది మన పూర్వీకుల దగ్గరకు. మాట్లాడవలసింది యుగ యుగాలు. అది కాలం పెద్దది, ఆత్మల కాలం. ఇది శరీర కాలం. ఈ శరీర ఈ చిన్న కాలంలో మనం గజిబిజ్ అవుతున్నాం, కన్ఫ్యూజ్ అవుతున్నాం, ప్రాబ్లంగా మారుతున్నావు దేవునికి. ఈ చిన్న కాలాన్ని నువ్వు సరిగా నిలబెట్టుకోలేవా? నీ కన్న తండ్రి కోసం ప్రతిష్ఠించలేవా? నీ కన్న తండ్రి గురించి ఆలోచించలేవా? ఎప్పుడు ఈ చిన్న కాలంలో నీ చిన్న కుటుంబం కోసమే ప్రతిపించిపోతావా? నీ బ్రతుకు కాలం అంతా అమ్ముడుపోతావా? నీకంటూ ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి కంటూ నువ్వున్నావు. నీ మీద అమితంగా ప్రేమ కలిగి ఉన్నాడు, నీ మీద తన చూపు పెట్టాడు. నువ్వు కావాలని కోరుకున్నాడు, నువ్వు రావాలని ఎదురు చూస్తున్నాడు. వెళ్ళవా? వెళ్ళవలసిన అవసరత లేదా? లోకం చెప్తుంది చేతకాని సమాధానం ఒకటి, మనం అందరూ చచ్చిపోవాలి. ఏమవుతాం? ఏమో ఇదే కబురు, మీరు చెప్పే కబురు, లోకం చెప్పే తీపి కబురు ఇదేనా? మనమంతా చస్తామనా? జంతువు పుట్టింది, చచ్చిపోతుంది. పురుగు పుట్టింది, చచ్చిపోతుంది. పక్షి పుట్టింది, చచ్చిపోతుంది. మనిషి పుట్టాడు, చచ్చిపోతాడు. ఈ చచ్చిపోతాడన్న దగ్గర ఫుల్ స్టాప్ పెట్టి ఆపేశావా? ఇదేనా నువ్వు చెప్పే సమాధానం? లోకాన్ని నమ్ముకుంటే మీకు వచ్చే సమాధానం అదే. ఈ లోకాన్ని ఆశ్రయిస్తే, ఈ లోకం మీద ఆశలు పెట్టుకుంటే, ఈ లోకమే సర్వం అని అనుకుంటే నీకు మిగిల్చేది ఈ ఆన్సరే. పోతావు, అయిపోతావు. బ్రతికినంతకాలం బ్రతుకు, బ్రతుకుండగానే బ్రతుకు, జీవించు. సుఖం అన్నది ఇప్పుడే బ్రతకాలి. నువ్వు సుఖం అనేది అనుభవించాలి. చచ్చిపోతే ఏమీ లేదు, అంతా శూన్యం. అది లోకం చెప్పిన సమాధానం. కానీ నీ పూర్వీకులు, నీ వాళ్ళు, నీతో ఈరోజు నీతో ఉన్నవాళ్ళు, సార్వత్రిక దేవుని సంఘం నీకు ఈరోజు నిన్ను ఆదరిస్తుంది, ప్రేమిస్తుంది, హత్తుకుంటుంది, ధైర్యాన్ని ఇస్తుంది దేవుని మాటలు చెప్పి. లేదు, మీరు కావలసిన వారు, మీరు వెళ్ళవలసిన వారు, దేవుడు మీ కొరకు ఎదురు చూస్తున్నాడు. అక్కడ ఒక లోకం ఉంది, అది ఆత్మల లోకం. శక్తికి అంతం లేదు,
ఆత్మకు అంతం లేదు, ఆకారానికి అంతం. అది కొంతకాలమే, మరలా ఆకారం వస్తుంది, అక్షయమైనదిగా మారుతుంది. అదిప్పుడు నీవు మూడవ ఆకాశంలో విశ్రాంతి పొందిన తరువాత మరికొద్ది కాలం అక్కడ ఆ కాలానికి భూకాలానికి కొంతకాలం పడుతుంది అన్నాడు దేవుడు. సహదాసులు లెక్క పూర్తయినంత కాలము కొంచెము కాలము ఓర్చుకోండి అన్నాడు. ఆ పదాన్ని ఉపయోగించాడు ప్రకటన గ్రంథంలో, ఆ అధ్యాయం 11వ వచనం ప్రకటన గ్రంథం. వారి వలె చంపబడబోవు వారి సహదాసుల లెక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలం అమ్మ, కొంచెము కాలం నాన్న, కొంచెము కాలం వచ్చుకో. కొంచెం గాయం అవగానే తల్లి చెప్పే మాట అదే పిల్లాడితో, దానికి మందు వేస్తే అయిపోయింది అయిపోయింది తగ్గిపోద్ది తగ్గిపోద్ది, అదే మాట కన్న తండ్రి నోటొచ్చింది ఇక్కడ. ఇంకా కొంచెము కాలము, ఈ కొంచెము కాలం అన్నది ఆత్మల కాలానికి ఎక్కువ కాలం అది. అందుకే మనకు క్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలు అయినా ఇంకా ఏటి ఇంకా యేసు రాలేదని మీరు ఆవేశపడుతున్నారు, తొందరపడుతున్నారు, అనాలోచనగా ఆలోచిస్తున్నారు. ఆత్మల లోకకాలం, అక్కడ ఆత్మల లోకంలో ఉన్న వారికి ఆత్మలతో చెబుతున్న మాటది, ఇంకా కొంచెము కాలము. అదే కాలాన్ని తెలుసుకుంది సాతాను, అదే కాలాన్ని అది కూడా తెలుసుకుంది. తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని చూసారా ఎంత తెలివైంది అది, ఎలా పట్టేసిందో. దేవుడు తన పిల్లలతో మాట్లాడుతున్న రహస్యాలు మాటలన్నింటినీ కూడా కాపీ చేసింది. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునాని వెదకచ్చు తిరుగుచున్నాడు. ప్రకటన 12:12 అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఓవర్ వర్క్ రష్యప్ అయిపోయిందాడు. పనంతా రష్ అయిపోయింది, వాడికి తీరిక లేదు. వాడైపోయే కాలం వస్తుంది, దేవుని పిల్లలు లేచిపోయే కాలం వస్తుంది. ఈలోగా మన చావులు జరగాలి, ఈలోగా మన పూర్వీకుల దగ్గరికి చేర్చబడాలి, ఈలోగా పరలోక ఆహ్వానాన్ని దేవదూతల ద్వారా మనం చేర్చబడాలి, వెళ్ళాలి. నెమ్మది పొందు చోటు షుగరు, బీపీ, క్యాన్సర్ ఏమండి, ఎన్ని రోగాలు ఉన్నాయండి ప్రపంచంలో, ఎన్ని వ్యాధులు ఉన్నాయి. ఎబోలా ఉంది, తర్వాత హెపటైటిస్ బి ఉంది, తర్వాత కరోనా ఉంది, తర్వాత డెల్టా వైరస్ ఉంది. ఎన్ని చెప్పాలంటే బోల్డ్ వ్యాధులు వేల మీద ఉన్నాయి. వీటన్నిటితో బాధపడతావా నాయన భూమి మీద? ఇప్పటికే మీకు 60 ఏళ్ల పైబడి ఇచ్చాను, ఇంకా మీకు ఈ శరీరం తనకున్న బలాన్ని తగ్గించుకుంది, రెసిస్టెన్స్ తగ్గిపోయింది నీ బాడీలో, కనుక నువ్వు వచ్చేస్తే మంచిది. మంచం మీద అన్నీ జరగటం వద్దు నాయన, నేను చూడలేను. భోజనం మంచం మీదే, మోషణం మంచం మీదే, పాసు మంచం మీదే, వద్దు నాయన. ఈ కడవరి కాలంలో నీ బాడీలో ఉన్న రెసిస్టెన్స్ అంతా పోయే ఈ కాలంలో నువ్వు నా దగ్గరికి వచ్చే, నువ్వు నిద్రపో, నువ్వు నిద్రపుచ్చుతాను నేను, నేనే కదా తలంచుకోవాలి, నిన్ను నిద్రపెట్టాలి, నిన్ను రప్పించాలి. ఇది నెమ్మది పొందుచున్న లోకం, ఇక్కడ రోగాలు లేవు, పరదేశంలో రోగాలు లేవు, కన్నీరు లేదు, దుఃఖం లేదు, వేదన లేదు, సమస్యలు లేవు, నిత్యానందం, సంతోషం. మనకంటే ముందు పోయిన వాళ్ళు మనలో చూసి వాళ్ళు అయ్యో ఎందుకు మా గురించి ఇలా వీళ్ళు ఫీల్ అవుతున్నారని బాధపడకూడదు. వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళిపోయిన వారు ఉన్నారు, వాళ్ళు మనం విడిచి వెళ్ళిపోయి బాధపడకూడదు. వాళ్ళు
వాళ్ళు మనం వాళ్ళ గురించి బాధపడుతున్నాం వెళ్ళిపోయారని ఇది చాలా తప్పు వాళ్ళు మన గురించి బాధపడకూడదు అది చాలా తప్పు మన గురించి వాళ్ళు ఎందుకు బాధపడాలి బాధపడరు వాళ్ళు ఆనందంగా ఉంటారు మనం గాని పరితపించిపోతే మనం బ్రతకాలనే కోరికతో ఇక్కడ ఉండిపోతే ఇక్కడ దేవుని పనుల్లో లేనం కాకుండా దేవుని పనులు ప్రక్కన పెట్టేసి మన సొంత పనులు చూసుకుంటుంటే అయ్యో అని బాధపడతారు వాళ్ళు ఈ మార్పు రాకే కదా పరదేశంలో ఉన్నవాళ్ళు ఎంతకాలము మేము ఓర్చుకోవాలి అని అన్నారు వీళ్ళు మార్పు రావటం లేదు వీళ్ళల్లో ఈ భూమి మీద మనుషులు మార్పు రావటం లేదు సునామీలు వచ్చిన భూకంపాలు వచ్చిన అగ్ని కొండల పదబద్దలైన మహాసముద్రాలు వేడెక్కిపోతున్నా భూగర్భంలో వేడి పెరిగిపోతున్నా భూమి మీద నివసించేవాడు బ్రతకలేక వేడికి చచ్చిపోతుంటే లోకం అంతానికి వెళ్ళిపోతుంది లోకం రిపేర్ అయిపోయింది రిపేర్ ఎర్త్ రిపేర్ అయిపోయింది విశ్వం రిపేర్ అయిపోయింది భూమి మీద ఉన్న సంపదలను అనుభవించలేని ఈ మూర్ఖ జనం అంతరిక్షంలో ఎక్కడో సంపద ఉంది ఒక ఆస్ట్రాయిడ్ వచ్చేస్తుంది దాని నిండా బంగారమే ఓ దాన్ని భూమికి రప్పించడానికి చాలా దేశాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయట ఒరే భూమి మీద ఉన్న సరిపోలేదురా నీకు ఎక్కడికి పట్టుకెళ్ళిపోతావని ఇదంతా ఎక్కడికి పట్టుకెళ్ళిపోతావు కుట్రపూరితమైన ఆలోచనలతో స్వార్థపూరితమైన ఆలోచనలతో జీవితానికి దేవునికి విలువ ఇవ్వని ఈ సమాజం శవాల గుట్టలలో శవమై పీనుగై పడి ఉంటుంది తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడను నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను అన్నాడు నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను అన్నాడు కిందకు వచ్చేసరికి ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడేను పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పాడు చనిపోయే ముందు మీరు చేర్చబడతారా చేర్చబడేవారి పట్టికలో మీరున్నారా నేను చేర్చబడాలని మీరు మీ కుటుంబంతో మాట్లాడుకుంటున్నారా లోకం గురించి ఆలోచించకండి లోకాన్ని పట్టించుకోకండి మాయా ప్రపంచం మాయా అన్నిటినీ మీ మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించింది చూడకుండా ఈ ఆత్మ సంగతులు చూడకుండా ఆత్మ మాటలను జీర్ణించుకోకుండా అడ్డుకట్ట వేసింది గాడ్ బ్లెస్ యూ